తీవ్ర సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు మహానుభావులు. మరి వారిని చూస్తుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుంది అంటే ఒక మధుర భావన కలుగుతుంది. ఊరగరారు మహాత్ములు, ఊరగరారు మహాత్ములు, వారు మన కడకు వచ్చుటల్ ఎలం కారణము మంగళములకు, మీరాక శుభంబు మాకు, మీరాక శుభంబు మాకు, నిజము మహాత్మా, నిజము మహాత్మా అని మధురభావనతో ఈనాటి అతిథులు నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు గారు. మన చప్పట్లతో వాటిని వేదికపైకి స్వాగతిద్దాం. ప్రభాకర్ రావు గారు ఈనాటి ముఖ్య అతిథి. ఈ అతిథులందరికీ కూడా మరి ప్రోగ్రామ్ కన్వీనర్ అయినటువంటి డాక్టర్ పి శ్యామ్ సుందర్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. వారు పలుకుతారు. తరువాత గౌరవ అతిథులుగా ఇచ్చేసినటువంటి సింగరేణి కౌలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నండూరి శ్రీనివాస్ గారు ఐఆర్టీఎస్, వారిని వేదికపైకి సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తరువాత సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని సవినయంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సాకేత్ ఇంజనీర్స్ డైరెక్టర్ రవికుమార్ గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మరి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజలతో ప్రతి కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ముఖ్య అతిథి చేతుల మీదుగా తొలి దీపం వెలుగుతుంది. ఇతర అతిథులు కూడా తలో దీపని వెలిగించి మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైనటువంటి జ్యోతి ప్రకాశనం చేస్తారు. అలాగే మరి సాకేత్ ప్రణామ్ ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ గారు, వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. మరి వీరంతా అతిథులండి. మరి ఈ అతిథులతో పాటు రసజ్ఞ ప్రేక్షకులని అలరించినటువంటి ఈనాటి ఈలగాన విద్వాంసుడు గళ మురళి విజల్ విజార్డ్ ఆంధ్ర కోయిల వాట్ నాట్ ఈ శివప్రసాద్ గారిని కూడా వచ్చి జ్యోతి ప్రజలలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపేనా సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతి, సంధ్యాదీపం నమోస్తుతి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు మరి యునైటెడ్ స్టేట్స్ లో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ ఇంజనీర్ గా విశిష్టమైన సేవలు అందిస్తూ మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు అక్కడ నిలబెడుతున్నటువంటి మావుడూరి ప్రసాద్ గారిని కూడా మీ కరతాళంతో వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మావుడూరి ప్రసాద్ గారు, ఇటీవలే వీరి అమ్మాయి హైదరాబాద్ వచ్చి మ్యారేట్ హోటల్లో కూచిపూడి రంగ ప్రవేశం చేసిందండి, అది వారి పరిచయం. తరువాత అందరూ వచ్చేస్తున్నట్టుగా శ్యామ్ సుందర్ గారు మరి ముందుగా తన మధుర ఈల మధుర మురళీ గానంతో మనని అలరించినటువంటి శివప్రసాద్ గారిని ఈనాటి ముఖ్య అతిథి
చేతుల మీదుగా ఇతర అతిథుల సమక్షంలో ఘనంగా మీ కరదాల ధ్వనులే మంగళ వాద్యాలుగా సత్కారం చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథి అయినటువంటి ప్రభాకర్ రావు గారు, దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, టిఎస్ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారు ముందు శాలువాతో ఘనంగా సత్కరిస్తారు శివ ప్రసాద్ గారిని. అలాగే ఒక జ్ఞాపికతో సాకేత్ ప్రణామ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెమెంటో అనేది ఎంత అద్భుతంగా ఉంది, చాలా చక్కగా చేశారు, దానితో వారిని సత్కరించడం జరిగింది. ఇప్పుడు ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు సత్కారం అసోసియేషన్ పక్షాన ముందుగా చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్ టిఎస్ జెన్కో దేవులపల్లి ప్రభాకర్ రావు గారికి సత్కారం. సాకేత్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతుంది. ఏదో ఒక అమూల్యమైనటువంటి జ్ఞాపిక వారికి అందబోతోంది, దాన్ని చాలా అపరూపంగా తీసుకొస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పుడే చిట్టిబాబు గారి గురించి చెప్పాను కదా, చిట్టిబాబు గారి వీణావాద్యమే ఇందులో పలుకుతుంది, కనిపిస్తుంది. మరి దేవరాజు చారి గారు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్, రామ్ ప్రసాద్ గారు సెక్రటరీ గారు, వారిరువురు కలిసి మరి ఈనాటి మన ముఖ్య అతిథిని సత్కరించారు, చాలా సంతోషం. ఇప్పుడు మరి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసినటువంటి సింగరేణి కౌలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నండూరి శ్రీనివాస్ గారికి ఐఆర్టీఎస్ వారికి సత్కారం ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ చేతుల మీదుగా. ఇక్కడ నా మాట తప్ప ఏది వినిపించట్లేదు. ఇటువంటి సాకేత్ ప్రణామం కట్టిన మరి రాధాకృష్ణ గారికి ప్రణామం ప్రణామం ప్రణామం. ఇందాక కోయిల మన శివప్రసాద్ గారు కూశారా, తప్ప ఏది వినపడలేదు, కోయిల నా మాట ఆయన పాట, చాలా సంతోషం. ఉంటే ఇలాంటి చోట ఉండాలండి మీరంతా, ఎంత అదృష్టవంతులు. ఇప్పుడు అసోసియేషన్ పక్షాన సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారికి అసోసియేషన్ పక్షాన సత్కారం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా జ్ఞాపికల ప్రదానం. రండి. ప్రెసిడెంట్ గారికి దేవరాజచారి గారు వారికి అందించడం జరిగింది. ఇప్పుడు సెక్రటరీ రామ్ ప్రసాద్ గారికి చీఫ్ గెస్ట్ గారు అందజేస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు సార్. ఇక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే తెర వెనుక ఉండి కష్టపడడం చాలా కష్టం. ఆ కష్టాన్ని